ఒక ఆయన ఉన్నారు నాకు తెలిసి, ఆయన అస్తమానం శివోహం శివోహం అంటూ ఉంటారు. నేను ఉండబట్టలేక ఒకసారి అడిగాను, ఏమిటండి శివోహం శివోహం అంటున్నారు? ఏమోనో నాకు తెలీదు, ఆయన ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన ఏదైనా దేవుణ్ణి స్మరించుకునే ఉపాయం చెప్పంటే శివోహం అనమన్నాడు అంటున్నాను. అయ్యా రామ, అలాగెలాగండి, ఆయన్ని అడగాలి మీరు శివోహం అని ఆయన అనుకోమంటే ఆ శివోహం అనే పదానికి అర్థం ఏమిటో అడగాలి. ఆయన్ని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని అర్థం చేసుకుని భావనారూపంగా అనుకున్నట్లయితే అంత గొప్ప ధ్యానం అదే కానీ మరొకట్లేదు. ఏమిటి శివోహం అంటే? ఊరికే శివోహం శివోహం అంటే ఏమైనట్టు? ఆ శివుడు నేనే, పోనీ శివుడు నా హృదయంలోనే ఉన్నాడని తెలుసుకుంటే కూడా గొప్ప. అలా మనకు ఎందుకు తెలియట్లేదు? శంకరులు అద్భుతమైన ప్రశ్నను ఒకదాన్ని లేవనెట్టారు. అది ఎందుకు మనకు అర్థం కావట్లేదు, అనుభవానికి రావట్లేదు? చాలా మంచి ప్రశ్న. కాబట్టి ఇప్పుడు చాలామంది ఈ శ్లోకం నేను చూశాను, నా రీడింగ్ అది. ఇప్పుడు చూస్తాం, పనికెట్టుకుని చూడడం, ఇక్కడికి నడిచి వెళ్తుంటే ఏవో కంటపడతాయి. కంటపడితే అవి దృష్టాంతాల కింద ఉపయోగపడతాయి. ఒకసారి నేను అమెరికాలో పాఠం ఏదో చెప్తున్నా, చెప్తే అక్కడ వాల్మార్ట్ అని పెద్ద పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్లో దూరైన ఒకసారి అది ఏముందో చూద్దాం. అయిపోయింది, ఏదో పాఠం చెప్తో ఆ స్టోర్ ఎగ్జాంపుల్ ఇచ్చా, ఆ స్టోర్లో ఇలా ఉంటుందో అలా ఉంటుందో ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చా. అయిపోయింది, నా పాఠం చెప్పి నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నేనే సిగ్గుపడ్డాను, ఏమిటో ఇలాంటి దృష్టాంతం చెప్పాము, అది కొంచెం అల్పంగా ఉంది. తర్వాత సత్సంగంలో ఆ దృష్టాంతం మీకు నచ్చకపోతే వదిలేయండి, స్టోర్కి వెళ్ళి సామాన్లు కొనుక్కోవడం దృష్టాంతం అవుతుందా? నేనంటే వాళ్ళు అన్నారు, అలా కదయా, నువ్వల్ల సిగ్గుపడకు, అలా అపాలసిటిక్గా ఉండకు. మేము ఇన్నిసార్లు స్టోర్లకు మేము వెళ్ళాము, కానీ ఆ స్టోర్ని నువ్వు చూసిన విధానం మాకు నచ్చింది ఏమి చెప్పారు. ఎందుకంటే నేను పిచ్చోడిని, నేను అవి దాంట్లో కొనిది పెట్టిది ఏమీ ఉండదు. వీళ్ళందరూ ఆ స్టోర్లోకి వెళ్ళి ఎవేవో కొనుక్కుంటారు, నేను కొనిది ఏమీ ఉండదు. ఊరికేలాగా కొని నాకు ఆ కొనాలనే ప్రెషర్ ఏమీ ఉండదు. ఊరికే దాంట్లో నాకు కావాల్సింది ఇంచుమించి ఏది ఉండదు కూడా. కాబట్టి ఒక రకమైన అసంగ దృష్టితో చూసేటువంటి ఛాన్స్ నాకుంది. ఆ అసంగ దాంట్లో ఇన్వాల్వ్ అయి చూస్తే మీరు మిస్ అయిపోతారు, అసంగంగా చూస్తే అన్నీ తెలుస్తాయి. సో ఆ విధంగా నేను ఏదో చూసి రీడింగ్ చెప్పాను. ఆ రీడింగ్ అంటే మై రీడింగ్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్స్ ఇన్ ది స్టోర్, అది బాగుందని వాళ్ళు అన్నారు, నాకు ఎంతో ఆనందం అనిపించింది. సో ఆ రకంగానే నేను ఒక రీడింగ్ మీకు చెప్తాను, మీరు అంగీకరిస్తే అంగీకరించండి, కాదంటే నేను విత్డ్రా చేసేస్తాను. చూడండి, ఇప్పుడు మనకి టీవీల్లోనూ రేడియోల్లోనూ పొద్దున్న భక్తి గీతాల కార్యక్రమం వస్తుంది. దాంట్లో ఒక చక్కటి ఎంఎస్ శుభలక్ష్మి గీతం ఒకటి ఉంది. ఏమిటది? చిదానంద రూప శివోహం శివోహం అని వస్తుంది. దాన్ని దాని వెనకాల ఆర్కెస్ట్రా ఉంటుంది, వైలిన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అందులో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లెవెల్లో మొత్తానికి ఎవరో అటువంటి మంచి మధురమైన కంఠం కలిగిన ఒక యువతి దాన్ని పాడారు. చాలా మధురంగా ఉంటుంది విన్నాను. చాలామంది నేను చాలామందిని చూశాను, మేము వీ లైక్ దట్ ట్యూన్ వెరీ మచ్ అని అది పెట్టుకుంటాను. ఓకే, అది చాలాసార్లు వస్తుంది. చిదానంద రూప శివోహం శివోహం, అది పల్లవో ఏదో అంటారు, చరణమో పల్లవో ఏదో అంటారు, అది అలా రిపీట్ అవుతుంది శంకరాచార్యుల శ్లోకం స్తోత్రం. ఇప్పుడు ఇది ట్యూన్ బాగుంది నిజమే, నువ్వు సంగీతం పెట్టావు, ఆర్కెస్ట్రా పెట్టావు, ట్యూన్ పెట్టావు, అది ఎవరు రాశారో నీకు తెలుసా? అసలు మొట్టమొదటి శంకర భగవత్పాదులు రాశారు, ఆ సంగతి కూడా తెలియదు జన. పోనీ ఒకవేళ శంకరాచార్యులు రాశారంటే అసలు శంకరాచార్యుల యొక్క విశిష్టత ఏమిటో ఎప్పుడైనా ఆలోచన చేశారా? అసలు వాట్ ఈజ్ ది శంకర, దేనికోసం, ఏ సిద్ధాంతం కోసం ఆయన నిలబడ్డారు, ఆయన బోధించిన తత్వం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? రాసినవాడు సాక్షాత్తు శంకరాచార్యులు అంటే అమ్మ బాబు ఆయనే రాశారా? అయితే మనం చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది ఆ శ్లోకాన్ని. తర్వాత దాని అర్థం ఏమిటి? చిదానంద రూప శివోహం శివోహం అంటే అర్థం ఏమిటి? శివుడి యొక్క తత్వాన్ని ఆయన ఎలా చెప్పారు? శివుడు జటలు ఉంటాయి, బూడిది పూసుకుంటాడు, పాములు మెళ్ళ వేసుకుంటాడు అని ఇలా చెప్పారా, లేదా చిదానంద రూప అని చెప్పారా, ఎలా చెప్పారు? ఒకసారి ఆ శ్లోకాలు తీసుకోండి, అద్భుతమైన దార్శనిక దృష్టి అంతా కూడా దాంట్లో. ఈ శ్లోకాన్ని ఈ ఒకటి కాదు 10 శ్లోకాలు, వాటినేమో ట్యూన్లు కట్టేసి వినేయడం. కొంతమంది ఈ సెల్ ఫోన్లో రింగు టోన్ల కింద పెట్టుకున్నా నేను ఆశ్చర్యపడ్డాను, కానీ దాని తత్వజ్ఞానం మీకు అర్థమైందా?
ఎందుకు అర్థం కావటం లేదు? ఇంత సమాచారం పోవేసి కూర్చున్నామే, ఏమిటి ఆటంకము? అది ప్రశ్న. కారణం ఉచ్యతే. అప్రతిపత్తి అంటే తెలియకపోవడం, ప్రతిపత్తి అంటే తెలియడం. జ్ఞానాన్ని ప్రతిపత్తి అంటారు. అదేదో అనుకున్నారు, ప్రతిపత్తి అంటే అదేదో జ్ఞానం, తెలియడం. తెలియకపోవడానికి కారణమేమి? హృతజ్ఞాన, వీళ్ళ జ్ఞానాన్ని అంటే తెలుసుకునే శక్తి, దాన్ని జ్ఞానము అంటారు. తెలుసుకునేటువంటి ఆ శక్తి ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు లోపల ఈ బుర్ర లోపల వాడికి గుజ్జు లేదు, మట్టే ఉంది అన్నారు ఎవళ్ళు. గుజ్జు లోపల గుజ్జు లేదు, మట్టి ఉంది అన్నారు. గుజ్జు అంటే ఏమిటి? ఆ బ్రెయిన్ స్టఫ్, బ్రెయిన్, దాని గ్రే మ్యాటర్ అంటారు. అంటే అది కొంచెం బ్రెయిన్ పనిచేస్తుంటే వాడికి బాగా తెలుస్తాయి విషయాలు. అదేమీ లేదు, మట్టి ఉందని. అంటే వాడికి తెలుసుకునే శక్తి లేదు. సో అయ్యో, వీళ్ళు తెలుసుకునే శక్తి లేకపోవడం ఏమిటండి, మంచి బుద్ధిమంతులు కదా అంటే, చూడండి వీళ్ళ బుద్ధిశక్తిని అపహరింపబడినది, అపహరింపబడింది. ఇట్ వాజ్ స్టోలెన్. ఎవరో అపహరించేశారు. కృతజ్ఞాన, ఏమండి, ఒక ఆయన దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని ఎవరో అపహరింపబడింది అంటే ఎవరు అపహరించుంటారు? చీమల, దోమల. ఎవరు అపహరిస్తారు? బందిపోటు దొంగలు అపహరిస్తారు, అంతే కదా. జ్ఞానాన్ని అపహరించేది ఎవరు? బందిపోటు దొంగలు. జ్ఞానాన్ని కాదు, ధనాన్ని. అలాగే ఇక్కడ కూడా జ్ఞానాన్ని అపహరించేశారు. ఒక ఆయన ధనాన్ని చాలా పట్టు దాచిపెట్టుకున్నాడు అనుకోండి లోపల, దాన్ని కూడా అపహరించేశారు అనుకోండి, అప్పుడు ఒక్కడూ అపహరించలేడు దాన్ని. ఒక గ్రూప్ కింద వచ్చి నలుగురో ఐదుగురో టీముగా వచ్చి అపహరించి పారేస్తారు కదా. అలాగే ఇక్కడ కూడా మనిషి యొక్క వివేక జ్ఞానాన్ని టీమ్స్, ఒక టీం కాదు అనేక టీమ్స్ ఉన్నాయి ఇక్కడ. టీం అంటే తెలుసు కదండి, గుంపు. సో బందిపోటు దొంగల గుంపులు అనేక ఉన్నాయి. తైహి తైహి కామైహి, ఆయా కామనలు, ఆయా తైహి అని అనడం చేత కామైహి కేవలము బహువచనం మాత్రమే కాదు, అనేకములైన దొంగలుండే గ్రూప్స్ అనేకం. ఇప్పుడు నాకు తెలిసి అప్పట్లో ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు చూడండి, అందరూ విశ్వాస తీసుకున్నారు అప్పట్లో. ఈ కంపెనీలన్నీ మూతబడ్డాయి అప్పట్లో, గవర్నమెంట్ కంపెనీలు, ఐడిపిఎల్ ఇలాంటివి. వాళ్ళందరూ విఆర్ఎస్ ఒక జమానా 1995లో ప్రారంభించి 2000తో పూర్తయింది ఆ జమానా. ఆ టైంలో ఈ విఆర్ఎస్ పేరు చెప్పి గవర్నమెంట్ చాలా డబ్బు ఇచ్చింది వీళ్ళందరికీ కూడా. అయితే ఆ డబ్బంతా కూడా లాగేసుకున్నారు ఈ ఫైనాన్స్ కంపెనీలు, టకటకటక లాగేసుకున్నారు. ఒక్కడి కాదు, ఎన్ని కంపెనీలు అంటే నేనే మీకు 4-5 పేర్లు చెప్పగలను. సో నాగార్జున ఫైనాన్స్, డిసిఎల్, తర్వాత యాపిల్ ఫైనాన్స్, పెన్నార్ ప్యాటర్సన్ పెద్దది, వెరీ పాపులర్, తర్వాత గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని ఒకటి, ప్రూడెన్షియల్ బ్యాంక్, చార్మినార్ బ్యాంక్, తర్వాత మ్యాక్సిమా సెక్యూరిటీస్, ఇక్కడ ఉండేది సికింద్రాబాద్లో మ్యాక్సిమా, ఏమండి ఈ రకంగా, తర్వాత లీఫిన్, లీఫిన్ అని, తర్వాత ఇంకోటి లాయిడ్స్ ఫైనాన్స్, లాయిడ్స్ ఫైనాన్స్ వెరీ పాపులర్ ఫైనాన్స్. ఆ ఇంగ్లీష్ పేరు ఉంటే మన వాళ్ళందరూ మహోత్సాహంగా దాంట్లో వెళ్ళి పెట్టుకుంటారు, లాయిడ్స్. వీళ్ళందరూ కలిసి ఈ విఆర్ఎస్ డబ్బులు పట్టేశారండి. వీళ్ళకేం మిగవలేదు, మళ్ళీ వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ అక్కడ, లేకపోతే అప్పటికి వీళ్ళని అప్పటికి వాడిని అప్పటికి ఏదో కాదు. వీళ్ళ డబ్బంతా వీళ్ళు పట్టేశారంట. గవర్నమెంట్ ఏమంది, ఈ సంవత్సరం బడ్జెట్లో 500 కోట్లు మేము విఆర్ఎస్ కోసం రిలీజ్ చేశాము. ఓకే, వీళ్ళందరూ సిద్ధంగా కాచు కూర్చున్నారు. అలాగే బయటకు వస్తేనే ఆ చెక్కు పట్టుకుపోతారు, చెక్కు పట్టుకుపోయి సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు. ఈ సర్టిఫికెట్లు ఏం చేసుకుంటారు, మీరు ఎందుకు పనికిరావు, అపహరించేశారు. గ్రూప్స్ ఆఫ్ పీపుల్, ఎన్నెన్నో ఫైనాన్స్ కంపెనీలు వచ్చారు. ఆ తర్వాత విఆర్ఎస్ స్కీములు అయిపోయాయి, వీళ్ళు కూడా బద్ద, వీళ్ళు తప్పుకున్నారు సీట్లు ఇచ్చి. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన మనంతా తీసేశారు, ఇంకేమైనా తీసుకోవటానికి. దృష్టాంతం అంటే లోకంలో అపహరించేటువంటి దొంగల గుంపులు ఎలా ఉంటాయో నేను చెప్పాను. అటువంటి
చోరుల యొక్క దళములు, దళము అంటారు. ఇప్పుడు మనకి ఈ దళాలు ఉండి, ఇప్పుడు బాంబేలో అయితే స్మగ్లర్స్ దళాలు ఉంటాయి. సో ఛోటా రాజన్ గ్రూప్, వరదరాజన్ గ్రూప్, ఛోటా షకీల్ గ్రూప్, దావూద్ ఇబ్రహీం గ్రూప్, ఇలాంటి గ్రూప్స్, వీళ్ళు ఏం చేస్తారు? సమాజం యొక్క ధనాన్ని అపహరించడమే పని. ఆ రకంగా మన హృదయంలో ఉండే జ్ఞానము అనే ధనాన్ని అపహరించేటువంటి బందిపోటు దొంగలు ఎంతోమంది గ్రూప్స్ గ్రూప్స్గా ఫార్మ్ అయి ఉన్నారు. ఎవళ్ళు దొంగలు? కామై, ద డిజైర్స్, కోరికలు. కోరికలని, ఆ కోరికలే మన యొక్క వివేక జ్ఞానాన్ని అపహరించేస్తాయి. ఇది పెద్ద సైకాలజీ, పెద్ద ఫిలాసఫీ. అయితే నేను మళ్ళీ మీకు ఇంకొకసారి మనం చేస్తాను, లోకంలో మీరు అనుకునే దృష్టికోణానికి ఇక్కడ జరిగే చర్చకి సంబంధమే ఉండదు. లోకంలో ఏమని చెప్తారంటే, మీకు కోరికలు ఉండాలి అని చెప్తారు. మీరు కోరికలని, దేవాలయానికి వెళ్ళగానే మీ కోరికలన్నీ తీర్చడం కోసమే అక్కడ దేవుడు కూర్చుని ఉన్నాడు అని చెప్తారు. వెంకటేశ్వర స్వామి ఎందుకు అవతరించాడో తెలిసినా, మన అందరి కోరికలు తీర్చడం కోసం ఆయన అక్కడ మకాన్ చేసి ఉన్నాడని చెప్తారు. ఏమంటే మా బిజినెస్ ఇంకా 10 రెట్లు పెరగాలి, ఆ వెంకటేశ్వర స్వామి మీలాంటి వాళ్ళ కోసమే ఉన్నాడు, అందుకోసమే ఆయన అవతరించాడు, భక్తుల కోరికలు తీర్చడం కోసమే అవతరించాడు అని చెప్తారు. వాట్ ఎ పీపుల్! అంత అసత్యం అదే దాని ఇంకొకటి లేదు. రాముడిగా ఎందుకు అవతరించాడు? మన కోరికలు తీర్చడానికి అవతరించాడా? శ్రీకృష్ణుడిగా కోరికలు తీర్చడానికి అవతరించాడా? ఎవరు చెప్పారు? కాబట్టి సంసార జీవితం అంతా కూడా, లౌకిక జీవితం అంతా కూడా కోరికలతో నిండి ఉండడం, ఆ కోరికల కారణంగానే క్లాషెస్, దెబ్బలాట్లు వస్తాయి. భార్యాభర్తల మధ్య దెబ్బలాట, అన్నదమ్ముల మధ్య దెబ్బలాట, అక్క చెల్లెళ్ళ మధ్య దెబ్బలాట, అన్నలకి అక్కలకి మధ్య దెబ్బలాట, కొడుక్కి తండ్రికి చెప్పనే అక్కర్లేదు, మిత్రుల మధ్య దెబ్బలాట, కంపెనీలో పార్ట్నర్స్ మధ్య దెబ్బలాట. సో వీళ్ళు అలా దెబ్బలాడుకుంటూనే ఉంటారు. కారణం ఏమిటి? డిజైర్స్, కామనల కారణంగా. ఇది లౌకిక జీవితం. ఇంకా సోకాల్డ్ రిలీజియస్ లైఫ్లోకి వస్తే, నీ కోరిక తీరడానికి ఈ కోరిక తీరడానికి ఈ దేవత, ఆ కోరిక తీరడానికి ఆ దేవత అని చెప్పేసి లోకంలో ఒక పెద్ద ప్రచారం నడిచిపోతూ ఉంటుంది. అది కూడా వస్తుంది. సో ఆయా కామనల చేత అపహరించబడిన జ్ఞానములు కలవారు, డిఫరెంట్ గ్రూప్స్. ఇప్పుడు లోకంలో ఉండే బందిపోట్లు, స్మగ్లర్స్ గ్రూప్స్ పేర్లు కొన్ని చెప్పాను మీకు, మీకు తెలుసున్న పేర్లే. మరి ఇక్కడ గ్రూప్స్ ఏమిటి? క్రోధానికి సంబంధించిన డిజైర్స్, లోభానికి సంబంధించిన డిజైర్స్, కామానికి సంబంధించిన కామనలు. కామానికి సంబంధించిన కామనలు అంటే ఏమిటి? నాకు ఈ భోగం కావాలి, ఆ భోగం కావాలి, ఆ భోగం కావాలి అని రకరకరకాల కోరికలు ఉంటాయి. అవి కామానికి సంబంధించిన డిజైర్స్. క్రోధానికి సంబంధించిన ఏమిటంటే, వాడు నాకు ఈ అన్యాయం చేశాడు కాబట్టి వాడికి నేను గుణపాఠం నేర్పాలి, వాడికి ఈ శిక్ష పడాలి, వీడికి ఈ శిక్ష పడాలి అని కోపానికి సంబంధించిన కోరికలు ఉంటాయి. లోభానికి సంబంధించి కోరికలు ఉంటాయి. ఎలాగా? నాకు ఈ డబ్బు ఈ బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది, దీన్ని రెట్టింపు చేయాలి, ఆ బంగారం అంత కుదవ పెట్టాను, దాన్ని 3 రెట్లు చేయాలి అని ఈ రకంగా లోభానికి సంబంధించిన కోరికలు ఉంటాయి. మోహానికి సంబంధించిన కోరికలు ఉంటాయి. అదేలాగా బయట నుండే బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి విషయములందు ఆనందము గలదు, ఇది మోహం. ఆ మోహానికి అంటే కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటే ఆనందం వస్తుంది, బంగారు నగలు పెట్టుకుంటే ఆనందం వస్తుంది, లేకపోతే ఖరీదైనటువంటి డ్రెస్సులు, ఖరీదైన కార్లు కలిగి ఉంటే ఆనందం వస్తుంది, లేకపోతే భోగములతో నిండిన ఇల్లు కట్టుకుంటే ఆనందం వస్తుంది. దీని పేరు మోహానికి సంబంధించిన కోరికలు. నేను ఎవరో చెప్తుంటే విన్నాను, ఈ మధ్య జీవితంలో విశ్రాంతి లేకుండా అయిపోయింది స్వామీజీ, అంతా బెంగబెంగ అయిపోయిందన్నారు. అంటే అమ్మ అంత కష్టం వచ్చింది అంటే, మేమేమో చాలా కష్టపడి డబ్బు కొడవబెట్టి బంగారం కొనుక్కున్నాము, ఆ బంగారంలో 10% ఇరీడియం అనే లోహము యొక్క కల్తీ ఉందని తెలిసింది. అంటే అయ్యో కల్తీ తెలిసిపోవాలి కదా అంటే, రాగి కల్తీ అయితే తెలిసిపోతుంది, వెండి కల్తీ అయితే తెలిసిపోతుంది, ఇరీడియం యొక్క కల్తీ అయితే తెలియదు. అది దాన్ని ఎవరూ పట్టుకోలేడు, బ్రహ్మదేవుడు కూడా పట్టుకోలేడు దాన్ని. ఆ కల్తీ అయిపోయింది. మేము కొనుక్కున్న నగల్లో సుమారు 10% కల్తీయే అని చెప్తున్నారు. మేము మళ్ళీ అమ్మ చూపినట్లయితే
మేము కొన్న ధరలో సగం కూడా రావటం లేదు, ఇప్పుడు అంతా బెంగైపోయింది అని చెప్పారు. అంటే నేను అన్నాను, మా ఎప్పుడు కొన్నారు ఏమిటన్నాడు. నేను అక్షయ తృతీయ నాడు కొన్నామండి. అక్షయ తృతీయ నాడు కొంటే శ్రీ మన ఇంట్లో నడిచి వచ్చేయడమే కానీ ఇంకెప్పుడు బయటకు వెళ్ళదని చెప్పేసి ఎవరిలో చెప్తే కొన్నాము. అప్పటి నుంచి ఈ బెంగలో పడిపోయామని చెప్పారు. దీన్ని మోహానికి సంబంధించిన కామనలు అంటారు. ఇప్పుడు ఆ బెంగ దేవుడు పెట్టాడా లేకపోతే వీళ్ళు పెట్టుకున్నారా? దేవుడు పెట్టాడంటారు పైగా. లేకపోతే కొన్న రోజున ముహూర్తం బాగులేదంటారు, వర్జ్యం వచ్చిందంటారు. అంతేగాని నాకు అనవసరమైన బంగారాన్ని నేను కామన చేసి వ్యామోహంలో పడి కొన్నాను అని మాత్రం అండవు, అది మాత్రం అండవు. అది ఏ రోజంటే ఆ రోజు వాడు జీవితంలో పైకి వస్తాడు. లేదంటే యాక్సెప్ట్ దాన్ని. ఎందుకని? కృతజ్ఞాన, ఆ వివేక జ్ఞానాన్ని ఈ కామనలు అపహరించి పారేశాయి. మాత్సర్యానికి సంబంధించిన కామనలు ఉంటాయి, అంటే అసూయకి సంబంధించిన కామనలు ఉంటాయి. ఈ విధంగా గ్రూప్స్ గ్రూప్స్ కింద ఉండే ఈ కామనలు ఈ జనుల యొక్క వివేక జ్ఞానాన్ని అపహరించి పారేసినవి. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేన మిహ వైరిణం. జీవితంలో మీరు తెలుసుకోండి, మీ హృదయంలో ఎన్ని కోరికలుంటే అవన్నీ కూడా మీకు శత్రువులే, మిత్రుల్లా కనపడే శత్రువులు. ఇప్పుడు వీడు పరీక్షకి టైం వస్తుంది, ఇంకా నెల రోజుల్లో పరీక్షలు ఉన్నాయి, వాడు కష్టపడి చదువుకుందాం అనుకుంటుంటే మిత్రుడు ఫోన్ చేస్తాడు. ఈ లోపల అందరికీ సెల్ ఫోన్లే. సో మిత్రుడు ఫోన్ చేస్తాడు, ఏమని, అరే మనం సినిమాకి వెళ్దాంరా, మంచి సినిమా ఉంది, రమ్మని ఫోన్ చేస్తాడు. ఇప్పుడు వాడు మిత్రుడా శత్రువా? శత్రువు. అర్ధరాత్రి ఇంట్లోంచి బయటికి కుర్రాన్ని తీసుకెళ్ళిపోతున్నాడంటే ఈరోజు చదువు చెడింది, మొన్నాడు చదువు చెడుతుంది, నిద్ర ఉండదు కదా. శత్రువు, మిత్రుని రూపంలో ఉండే శత్రువు. ఈ కామనలన్నీ కూడా మిత్రుని రూపంలో ఉండే శత్రువు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవాలనే కామన, అది మిత్రుడా శత్రువా? మిత్రుల్లా అనిపించింది అక్షయ తృతీయ నాడు. అక్షయ తృతీయ అలా కూర్చుండిపోదు, చలికి వచ్చేస్తుంది మొన్నాడు. ఆ మాసం కూడా వెళ్ళిపోయి ఇంకో మాసంలో పడిపోయారు. నాకే మాసం కూడా తెలియదు, ఏదో మాసంలో వస్తుంది అక్షయ తృతీయ. వచ్చి నేను కూర్చుంటున్నా, నెక్స్ట్ మంత్లోకి వచ్చేశారు. అప్పుడు తెలిసింది ఇరిడియం అనే కల్తీ 10% ఉంది. ఇప్పుడు అక్షయ తృతీయ గాడి కామన అది బెంగలో పడేసింది, బతుకంతా బెంగ అయిపోయింది. 100 తులాలు కొన్ను పెట్టారు. 100 తులాలు కొంటే దాని 100,000 పెట్టుకుంటే దాంట్లో సగం రాదు. ఇప్పుడు దాన్ని పారేయలేరు, పెట్టుకోలేరు. అది ఉభయతో పాషా రజ్జుహు అని అలా బంధం కింద ఉంటుంది. ఈ దుఃఖం ఎవరు తెచ్చిపెట్టి ఈ ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుఃఖం? ఎవరు క్రియేట్ చేశారు? కృతజ్ఞాన కామ ఏష. నీకు శత్రువు ఎవడు? కామనయే శత్రువు. కామనయే శత్రువు, ఇంకా వేరే శత్రువులు ఎవళ్ళు లేరు. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ. ఇక్కడ కృతజ్ఞానాహం ఉంది కదా, చూసుకో. నీ యొక్క జ్ఞానాన్ని, జ్ఞానము అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే శక్తి, ఆ వివేక శక్తి ఏదైతే ఉందంటే పొటెన్షియల్, నీకు తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ లేకుండా కప్పి వేసేసింది ఎవరు? ఈ కామన. నిత్య వైరి, కామన అన్నది నిత్య వైరి అంటే సర్వకాలములలో శత్రువు, సర్వకాలములలో శత్రువు. ఇప్పుడు మలేరియా ఇన్ఫెక్షన్ లాంటిది, మలేరియా ఇన్ఫెక్షను ఓ కాలంలో మంచి చేసి మరో కాలంలో చెడ్డ చేయదు, ఎప్పుడూ చెడ్డ చేస్తుంది. ఇన్ఫెక్షన్ అయిందంటే ఎప్పుడైతే అప్పుడే జ్వరము దుఃఖము. కామనలు అటువంటివి. నిత్య వైరిన, మీకు జ్ఞానం కావాలనుకున్నట్లయితే మొట్టమొదటి శత్రువు కామన. ఎప్పుడైతే ఈ కామనలు ఈ విధంగా ఆ మనిషిని జీవితాన్ని నియంత్రిస్తాయో వాడికి వివేక జ్ఞానము పూర్తిగా నశిస్తుంది. గీతలో ఇంకో శ్లోకం ఉంది, గడచిన శ్లోకం పాటలో చెప్తున్నాను. అవునుగా గీత పాఠం చెప్పేప్పుడు ఒక స్కీమ్ ఒకటి ఉంటుంది, ఏంటంటే రాబోయే గీతలో కొటేషన్స్ చెప్పరు, గడచిన గీతలో కొటేషన్స్ చెప్తారు. ఎందుకంటే ఆ రాబోయే ఎలాగో వస్తుంది కదా. 2వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంటుంది, ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే సదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియములు నడుస్తూ ఉంటాయి ముందుకు, అంటే ఇంద్రియముల విషయముల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. కామన,
కన్ను సినిమాలకు పరుగులు తీస్తూ ఉంటుంది, చెవి మ్యూజిక్ కన్సర్ట్స్కి పరుగులు తీస్తూ ఉంటుంది, నాలుక ఫుడ్ ఫెస్టివల్స్కి పరుగులు తీస్తూ ఉంటుంది, నాలుక ముక్కు పెర్ఫ్యూమ్స్ షాపులకి ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్స్ వైపు పరుగులు తీస్తూ ఉంటుంది ముక్కు. ఒక ఆయన ఇలాగే చెప్తారు, చందనం మీరు పౌడర్ చేసుకుని రాసుకుంటూ ఉంటే రాత్రి శుభ్రంగా నిద్రపడుతుంది, నిద్రలో దుస్వప్నం రాకుండా ఉంటుంది. ముందు చందనం రాసుకుంటుంది. ఆయన్ని అటువంటి మాటలు చెప్పినందుకు ఎవరో ఒకళ్ళు ప్రశ్నించాలా అక్కర్లేదా? నా తాపత్రయం ఏంటంటే అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. నా ఒళ్ళో నాకేదో నష్టం వచ్చిందని కాదు, అసత్యం. జనులు దే ఆర్ వెరీ గల్లిబుల్. ఎవడు ఏది చెప్తే అటువైపు పరిగెత్తేందుకు సిద్ధంగా ఉంటారు జనం. జనం గల్లిబుల్, తేలిగ్గా మిస్లీడ్ అవుతారు. ఎనీవే, కాబట్టి సో ఆ శ్లోకం ఏమిటి, ఇంద్రియములు విషయ భోగముల వెంట పరుగులు తీస్తాయి. విషయభోగాలు జగత్తంతా పరుచుకుని ఉంటాయి, ఇంద్రియాలు వాటి వెంట పరుగులు తీస్తూ ఉంటాయి. ఇంద్రియాల వెంట మనస్సు పరుగులు తీస్తుంది, మనస్సు వెనుకాల బుద్ధి పరుగులు తీస్తుంది. వీడి జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది? ఎందుకంటే ఇంద్రియములు భోగముల వెంట పరుగులు తీసినప్పుడు శారీరక ఆరోగ్యం నష్టమైపోతుంది, ఆర్థిక పరిస్థితి భ్రష్టమైపోతుంది, వివేక శక్తి వివేక జ్ఞానము పూర్తిగా అపహరించబడుతుంది. కాబట్టి కామనలు అనే వాటిని దరిదాపులకి రానివ్వవద్దు. ఏ కామనా కూడా అనవసరం, ఏ కామనా కూడా అనవసరం. ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి ప్రాప్తం ఉందనుకోండి, మీరు ఒక మహాత్ముడు స్వామి రామచంద్రదాసి మహారాజుని ఆయన చెప్పేవారు, మీకు ప్రాప్తం ఉన్నదాన్ని మీరు కోరుకున్నా వస్తుంది, కోరుకోపోయినా వస్తుంది, మళ్ళీ కోరుకోవడం కూడా ఇందుకు మధ్యలో అనవసరంగా టెన్షన్ పెంచుకోవడం తప్ప ఏ కామనా పెట్టుకోకూడదు. ఇప్పుడు ఇప్పుడు సూర్యుడు ఉదయించుగాక అని కోరుకున్నారనుకోండి, తెల్లవారుజామున లేచి చంద్రాలే సూర్యుడు వచ్చేస్తే బాగుండు అని కోరుకున్నారనుకోండి, ఎలా ఉంది ఆ కామన? అధ్వానంగా లేదు. లేకపోతే నాకు నిద్ర సరిగ్గా పట్టలేదు కాబట్టి కొంత సూర్యుడు కొంచెం లేట్ అవ్వుగాక అని ఏం కోరికది? అంటే కామనంలో ఉండే అసందర్భాన్ని చెప్తున్నాను నేను. అన్ని కోమనలు ఇంచుమించు అలాంటివే. కామన అనేది ఎలా ఉండాలంటే నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు సుఖశాంతులు కావాలి, వివేకం కావాలి, అలాగుండాలి తప్ప డబ్బు కావాలి, ఈ భోగం కావాలి, ఆ భోగం కావాలి అనే కామన సర్వాత్మన తప్పుదారి పట్టించేటువంటిది. కాబట్టి దాన్ని పూర్తిగా నిరాకరించవలేను. అయితే వీళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు వాసుదేవ సర్వం అని? ఎందుకంటే ఈ కామనల యొక్క గుంపులు గుంపులుగా వచ్చి వీళ్ళ యొక్క వివేక జ్ఞానాన్ని అపహరించి పారేసేయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కామనల చేత ప్రేరితులై, లోక వ్యవహారాలు ఎలాగా కామనల చేత ప్రేరితులై చేస్తూనే ఉంటారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉంటాడు, మోసం చేస్తాడు. ఎందుకోసం మోసం చేస్తున్నాడు అంటారు? ఆ కామన యొక్క ప్రెషర్ అటువంటి ఆ కోరికలు ఏవో ఉంటాయి, దాని ప్రెషర్తో మోసం చేస్తారు, లంచం పుచ్చుకుంటారు. లంచం పుచ్చుకోవడం అనేది అంత నికృష్టమైన అంత తుచ్చమైన పని అదే కానీ మరొకట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు వీడికి నిండా జీతం ఇస్తారు, వీడు చేసే పని ఏమీ ఉండదు. ఒక పిసరంత మిగతా సమయం అంతా పాన్ నవ్వడం నిద్రపోవడం తప్ప చేసే పని ఒక పిసరంత, ఆ చేసి ఆ పిసరంత పనికి లంచం, ఎవడో బీదవాడు వస్తే వాడి దగ్గర లంచం పుచ్చుకోవడం, అంత తుచ్చమైన పని ఇంకొకట్లేదు. కానీ మరి జనం అంతా దాన్ని చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో, మీరు ఇవ్వండి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారో నేను చూస్తాను. సో కాబట్టి చాలా అంటే ఆ కామనల యొక్క ప్రెషర్ అలా ఉంటుంది, ఆ కోరికలు ఉంటాయి వాటి యొక్క ప్రెషర్ అలా ఉంటుంది. వాటిని క్వశ్చన్ చేసి ఇవి జీవితంలో ఉండరాదు అనే ఒక జ్ఞానాన్ని తెలుసుకుని వాటిని తిరస్కరించి డిజైర్లెస్ నిష్కామంగా అకామహ అహం అనే స్థితిలో ఉండటాన్ని అభ్యాసం చేయకపోతే
మనిషి జీవితము భ్రష్టమైపోతుంది. ఎనివే, శ్రీకృష్ణుడు, శంకరుడు, భగవాన్ బుద్ధుడు ఈ ముగ్గురు సమానంగా చెప్పిన సత్యం ఏదైనా ఒకటి ఉంటే అదే నిష్కామభావము. ముగ్గురు కూడా సమానంగా చెప్పారు. లోకంలో జనాలకి ఏవేవో అభిప్రాయాలు ఉంటాయి. శంకరులు వేరు చెప్పారు, బుద్ధుడు చెప్పింది వేరని అదో భ్రమ. సో ఏమీ వేరు కాదు. ఏది శ్రీకృష్ణుడు చెప్పాడో అదే బుద్ధుడు చెప్పాడు, అదే శంకరుడు చెప్పాడు. సేమ్ మహాత్ములందరూ ఏకరూపంగానే చెప్తారు. వాళ్ళందరూ కూడా నిష్కామ భావాన్ని చాలా బలంగా చెప్పారు. కానీ లోకంలో కామనల వెంటే జనం ఎందుకు పరిగెడుతున్నారంటే ఏం చెప్పమంటారు? జనాలకి తత్వాన్ని చెప్పి వాడేవాడు ఉన్నాడు. మేము గాడ్మెన్ అని పేరు పెట్టుకుని మీ కోరికలు తీర్చుకోవడానికి మేము ఉపాయం చూపిస్తామని చెప్పేసి ప్రచారం చేసేవాడే తప్ప నిష్కామభావాన్ని చెప్పేటువంటి తత్వం చెప్పేవాడు అసలు ఎవడు కనపడినా కనపడదు. సమాజము ఇంత కరప్షన్తో ఉండడంలో ఆశ్చర్యమేముంది? ఆ కామనల యొక్క బలము అటువంటిది, వాటి యొక్క ప్రెషర్ తోటి జనులు అలా ఉంటారు. ఈ జనులే అంటే ఏ జనులు? కామనల యొక్క ప్రెషర్ తోటి సమాజంలో అన్ని రకాల తప్పు పనులు చేస్తారో, కట్నాలు పుచ్చుకుంటారు, ఎక్కువ కట్నాలు డిమాండ్ చేస్తారు, కట్నాల కోసం వేధిస్తారు, లంచాలు పడతారు, బిజినెస్లో మోసాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఎందుకోసం? కామనల యొక్క ప్రెషర్ చేత. వాడు దేవాలయానికి వస్తాడు. వస్తే ఏమైపోతాడు? ఒక్కసారిగా కడిగిన ముత్యంలాగా పవిత్రుడైపోతాడా? ఏమైపోడు. అదే ప్రెషర్ తోటి వస్తాడు. వచ్చి ఇక్కడ కూడా అదే తమాషా, సేమ్ తమాషా. ఏమిటి? ప్రపద్యంతే అన్యదేవత. సర్వదేవతాస్వరూపుడైన పరమాత్మను వాడు శరణాగతి చేయడు. వాసుదేవ సర్వం అనే శరణాగతి వాడికి అక్కర్లా. వాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి ముక్కలు ముక్కలు చేసి పెడతాడు. అన్యదేవత, సకల దేవతాస్వరూపుడైన పరమాత్మ వద్దు మనకి. ఎందుకంటే ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన ఏం చెప్తాడు? నిష్కామో భవ అని చెప్తాడు. కామనలు లేకుండా ఉండుము అని చెప్తాడు. నన్ను ఎవరో ఒకసారి అడిగారు, ఏమండి దక్షిణామూర్తి అనే దేవత అసలు ఉందని కూడా ఎవరికి తెలీదు, అలాంటి దేవత యొక్క ఆరాధన ఒకటి ఉందని కూడా లోకంలో తెలీదు, కారణం ఏమిటండి? ఎందుకంటే దక్షిణామూర్తి రండి మీ కోరికలు నేను తీరుస్తాను అండాయన అని అండవు. మరి ఆయన ఏమంటాడు? నువ్వు నీ అకాముడుగా ఉండు, నిష్కాముడుగా ఉండు, నీ స్వరూపము పూర్ణము అనే జ్ఞానాన్ని పొందు అని చెప్తాడు. అంచేతనే ఎవళ్ళు దక్షిణామూర్తిని పూజించరు. కాబట్టి దేవుడు కూడా పూజలు ధూపదీపాలు కావాలంటే అరే రెండర్రా మీ కోరికలు తీరుస్తాను అని అండం నేర్చుకోవాలి దేవుడు కూడా. అప్పుడే ఆ దేవుడికి కూడా పూజలు చేస్తారు. ఏ కోరికలు నేను తీర్చను, మీరు కోరికలన్నీ విధులు పెట్టేసేయండి, అప్పుడే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అని దేవుడు అల్లాడు అనుకోండి, వ్యావహళ్ళు వెళ్ళరు వాడి దగ్గరికి. ఆ దేవుడికి ధూపదీపాలు కూడా ఉండవు. ప్రపద్యంతే అన్యదేవత. ఇప్పుడు సకల దేవతాస్వరూపుడైన పరమాత్మను వాసుదేవ సర్వం అనే విధంగా శరణాగతి చేయడం మానేసి వీడేం చేశాడంటే ఈ కామనల యొక్క ఒత్తిడి చేత దేవుణ్ణి ముక్కలు ముక్కలు చేసి పెట్టాడు. ఎన్ని ముక్కలు చేస్తాడంటారు? వీడికి ఎన్ని కామనలు ఉంటే అన్ని ముక్కలు అవుతాడు దేవుడు. తర్వాత కామనల నుండి భయాలు పుడతాయి. ఆ భయములకు తగ్గట్టుగా దేవుడు మళ్ళీ ఇంకో కొన్ని ముక్కలు అవుతాడు. ది గాడ్ షేప్డ్ బై ది డిజైర్స్ అండ్ ఫియర్స్ ఆఫ్ ది ఇండివిజువల్. అన్యదేవత. డిఫరెంట్ డిజైర్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ గాడ్స్ యొక్క శరణాగతి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక స్కీమ్ చెప్తా, మీరు ఆలోచించండి. అనేక కోరికలు, ఆ కోరికలు భిన్న భిన్నములైన కోరికలు తీర్చడానికి అనేక దేవతలను శరణాగతి. నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ అనేక కోరికలు, అనేక దేవతల శరణాగతి. తమ తమ నియమం ఆస్థాయ. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క నియమం ఉంటుంది. ఆ నియమంతో ఆ దేవతను పూజిస్తే ఆ కోరిక తీరుతుంది. కాబట్టి ఆయా నియమములు ఇదంతా కూడా అంటే త్రీ స్టెప్స్ ఉన్నాయి. తామై అన్యదేవత తమ తమ నియమం, త్రీ స్టెప్స్.
ఈ మూడు స్టెప్లు కూడా అజ్ఞానము యొక్క విలాస తప్ప మరొకటి కాదు. అది ఎలా తెలిసింది? కృతజ్ఞానా అని ముందే ఉంది కదా ఆ శ్లోకంలో. కాబట్టి ఇదంతా కూడా అజ్ఞానము యొక్క విలాసయే కానీ మరొకటి కాదు. నేను మహాత్ముని అడిగాను మంత్రపుష్పంలో కామ కామాయమహ్యం అని ఉంటుంది. సో కామేశ్వరో వై ఈశ్రవణో దాతు సమే కామాన్ కామ కామాయమహ్యం అని ఉంటుంది. ఏమండి ఈ మంత్రాన్ని అలా ఉంది కదా, నా యొక్క అనేక కామనలను తీర్చుమా అన్నట్టుగా ఉంది, దీని మీద మీ అభిప్రాయం ఏమిటో అడిగాను. అంటే ఆయన చెప్పారు ఆ మంత్రాన్ని మనం ఎలా భావన చేయాలంటే దాన్ని ఈశ్వర కామనగా దాన్ని మనం పరిగణన చేసుకుని ఆ మంత్రాన్ని మనం భావన చేయాలి. నేను ఒకే కామన ఉన్నది నా హృదయంలో, అదేమిటి ఇన్ని కామనలు లేవు, అదేమిటంటే నాకు ఈశ్వరుని యొక్క సాక్షాత్కారము కావాలి, ఈశ్వర దర్శనము కావాలి, ఆ గాడ్ కాన్షియస్నెస్ నాకు కావాలి, దానికి ఆత్మజ్ఞానము ఉంటుంది అది నాకు కావాలి, దానికి మార్గంగా వైరాగ్యం నాకు కావాలి, వివేకం నాకు కావాలి, అలా పెట్టుకోవాలి కామన. ఆ మంత్రాన్ని ఆ రకంగా మనం వ్యాఖ్యానం చేసుకోవాలి. అలాగే ఇంకో చోట రుద్రాధ్యాయంలో చిక్క దగ్గర వస్తుంది, యో ఓస్మాన్ వేష్టి వెంచ వయం విష్మ తమ్ ఓ జంభే దధాము అని వస్తుంది. అంటే ఓ రుద్రుడా, మేము ఎవళ్ళని ద్వేషిస్తున్నాము, ఎవళ్ళు మమ్మల్ని ద్వేషిస్తున్నారో వాళ్ళని నీ నోట్లో పారేస్తాం తీసుకొచ్చి, పారేస్తే నువ్వు ఆ కోరలతోటి వాళ్ళని కరకర నెవిలేసి తినేసేయి అని అది మంత్రం. ఈ మంత్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలండి అని అడిగారు. అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో ఈ అంతఃశత్రువులు మమ్మల్ని నాశనం చేయడానికే బయలుదేరేవి, మేము కూడా అవి మాకు ఉండకూడదు అని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఈ అంతఃశత్రువుల్ని నీ నోట్లో పారేస్తున్నాను ఓ శివుడా, నువ్వు వాటిని భక్షించేసేయి అని ఆ విధంగా ఆ మంత్రాన్ని వ్యాఖ్యానం చేసుకోవాలి. అంతేగాని మనం ద్వేషించే శత్రువులు ఎవరెవరో వీళ్ళు వీళ్ళు వీళ్ళని అలాగే లిస్ట్ అంతా పెట్టుకుని వీళ్ళందరినీ రుద్రుడు తినేయాలి అని మనం అంటే నిజంగా వెళ్ళి రుద్రుడు వాళ్ళని తినేశాడు అనుకోండి, అప్పుడు వాడెవడో ఇంకొకటి ఉంటాడు రుద్రం వచ్చిన వాడు, వాడికి నా ఎందు శత్రుభావం ఉండి వాడు తినమంటే ఆ రుద్రుడు వచ్చి నన్ను తినేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కాబట్టి డజంట్ వర్క్ లైక్ దాట్. తర్వాత తమ్ తమ్ నియమమాస్థాయ. ఇప్పుడు స్కీమ్ ఎలా ఉంది? అనేక కోరికలు, ఆ కోరికలకు తగ్గట్టుగా అనేక దేవతలు, ఆ దేవతలకు తగ్గట్టుగా అనేక నియమాలు. ఈ దేవతల నియమాలు ఉంటాయి చూసారా. మీరు నిష్కామంగా హృదయపూర్వకంగా నిష్కామంగా ఈశ్వర దర్శనం కోసం దేవుణ్ణి ప్రార్థించదలుచుకుంటే మీరు ఎలా ఉంటే అదే నియమం, ఇంకా వేరే నియమం అక్కర్లా. శౌచము అవ్వ దేవుడి కోసం మీరేమీ శౌచం చేయాలి, స్నానము దేవుడి కోసం చేయక్కర్లా, మీరు మీ శౌచం కోసం స్నానం చేయాలి. మీరు స్నానం చేస్తే దేవుడికి ఏమి ఒళ్ళు ఒరిగిది ఏముండదు, దేవుడికి ఉపకారం కాదు మనం స్నానం చేయడం, మన శౌచం కోసం మనం స్నానం చేస్తాం. పాపం వెర్రి దేవుడు ఆయన ఇబ్బంది పడతాడేమో స్నానం చేస్తారా ఏమీ. కనుక తమ్ తమ్ నియమం ఆస్థాయ. మామూలుగా ఇది ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ప్యూన్కి 20 రూపాయలు, క్లర్క్కి 100, హెడ్ క్లర్క్కి 1000, సెక్రటరీకి 10,000, మినిస్టర్కి 1,00,000. తమ్ తమ్ నియమం ఆస్థాయ. అదేవిధంగా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క నియమం. ఓ దేవతకి పులిహార నైవేద్యం పెట్టాలి, ఇంకో దేవతకి పాయసం నైవేద్యం పెట్టాలి, మరో దేవతకి మాంసం నైవేద్యం పెట్టాలి, ఇంకో దేవతకి మద్యం నైవేద్యం పెట్టాలి, మరో దేవతకి ఉల్లిపాయ పకోడీలు నైవేద్యం పెట్టాలి. సంతం నియమమాస్థాయ. ఓ దేవతకి ఒంటి మీద బట్ట లేకుండా పూజ చేయాలి, ఇంకో దేవతకి మొగాడు చీర కట్టుకుని పూజ చేయాలి, మరో దేవతకి ఆడది పంచ కట్టుకుని పూజ చేయాలి, ఇంకో దేవతకి గుండు గీయించుకుని పూజ చేయాలి, మరో దేవతకి జుట్టు పెంచుకుని పూజ చేయాలి. సంతం నియమమాస్థాయ. వాట్ ఈజ్ ఆల్ దిస్? ఇదంతా అధ్యాత్మ జీవనమేనా? ఇదంతా ఇదంతా కూడా కరడుగట్టిన అజ్ఞానము, కృతజ్ఞానా
జ్ఞానాన్ని మన కామనలు అపహరించి పారేశాయి. కాబట్టి తంతన్ నియమమాస్థాయ, ఏమిటి దంతాను ఇలా ఉంది మనిషి ఇలా ఎందుకున్నాడు? ప్రకృత్యా నియతాస్వయ, వీళ్ళందరూ కూడా ఈ భిన్న దేవతలని భిన్నమైన నియమములతో భిన్నమైన కామనలతో ఆరాధించే వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మన ఆధ్యాత్మ విద్యను ఉద్ధరించడానికి వచ్చారని మీరేమనుకోద్దు. అలాగేమీ లేదు. వీళ్ళందరూ కూడా తమ తమ ప్రకృతి చేతను నియంత్రించబడుతూ ఉన్నారు. ప్రకృత్యా నియతాస్వయ, తమదైన ప్రకృతి స్వభావము. ఏమిటా స్వభావము? తామస స్వభావము, లేకపోతే రాజస స్వభావము. వాటి చేతను నియమిత వాటి చేతను నియంత్రించబడుతూ ఉన్నారు అంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరైతే చాలామంది అంటారు దీని మీద చర్చలు, మరి శాస్త్రంలో చాలా చర్చలు ఉన్నాయి, అయితే లోకంలో గాఢశీలత లేదు. అది ది పిటి. ఎవరు శాస్త్రం ఎవరికే అక్కర్లా, పురాణ కాలక్షేపం కావాలి జనాలు. జనాలు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు తప్ప క్రికెట్ మ్యాచ్ ఎందుకు చూస్తారు మీరు? ఏమన్నా కండలు పెంచడం కోసం చూస్తారు ఆ క్రికెట్ మ్యాచ్? చూడరు. మరి కండలు పెంచాలంటే రోడ్డు మీదకి వెళ్ళి ఆట ఆడాలి, అంటే మైదానంలో ఆడితే కండలు పెరుగుతాయి, మ్యాచ్ చూస్తే కండలు ఏది పెరుగుతాయండి? ఇప్పుడు వాడెవడో ఎండలో ఆడుతూ ఉంటాడు, మీరు ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని చూస్తారు, మీకేం కండలు పెరుగుతాయి? కండలు ఏమైనా పెరిగితే వాడికి పెరుగుతాయి, మనకి బొజ్జ పెరుగుతుంది. కాబట్టి ఎనీవే, సో ఇప్పుడు ఈ కామనలు దేవుడు ఎందుకు పెట్టాడు అని ఒక ఆయన అడిగారు. దేవుడు పెట్టాడని ఎవరు చెప్పారు మీకు? ఇంకా అన్నిటికీ దేవుడేనేటి పాపిష్టి దేవుడు, అన్నిటికీ ఇంకా ఆయన నెత్తి మీద ఏమైనా పారాయణం తీసుకొని పాపాల భైరవుడు అన్నట్టుగా ఎక్కడైనా పాపం ఉంటే అది భైరవుడికి వేసేయటం అని అలాగే ఏదో ఒక శాస్త్రం. సో అలా కాదు, దేవుడు ఎందుకు పెట్టాడు? దేవుడు ఏం పెట్టలేడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని నీకు దేవుడు చెప్పాడా? నాకు చూపించి ఎక్కడ చెప్పాడు? అసలు బంగారం వద్దని చెప్పాడు. ఏదో ఆడవాళ్ళు అలంకారం కోసము మాంగళ్యం కోసము ఒకసారి బంగారం పెట్టుకోకున్నారు. పూర్వం వాళ్ళు మాంగళ్యం కూడా బంగారం ఎరగరు. వాళ్ళు మాంగళ్యానికి శాస్త్రాల్లో ఆపస్తంభ మహర్షి గృహ్య సూత్రాల్లో రాసిన దాంట్లో బంగారం ఏం లేదు. ఆయన మాంగళ్యానికి ఆయన ఏదో వ్యవస్థ చేశాడు. ఇప్పుడు రక్షాబంధన్ అని ఉంటున్నాయి. రక్షాబంధన్ అంటే మీరు బంగారం మాలిడాకతో సూత్రంతో కడతారు, దారంతో, దాన్ని రక్షాబంధన్ అంటారు. బంగారం గొలుసులు కాదు రక్షాబంధన్. ఇదంతా కూడా బిజినెస్. కాబట్టి ఏదైనా ఒక అలంకారం కోసం ధర్మాన్ని బట్టి ఏదో తాటంకాలు ఇలాంటి అలంకారం కోసం ఒక సమంత బంగారం ఉండడం కూడా తప్పు లేదు. కానీ అదే వ్యామోహంగా అవ్వకూడదు. ఎవరికి స్త్రీలకు పురుషుడికి అదే అక్కర్లేదు. ఒక ఆయన ఉన్నాడు, బంగారం మీద పడ్డ నీళ్లు నా మీద పడితే నాకు మంచిదని. ఏ ఎలా ఏది మంచి? ఏది మంచి? బంగారం మీద పడ్డ నీళ్లు నీ మీద పడ్డాయి, ఆ నీళ్ళలో బ్యాక్టీరియా ఉన్నాయి, నిన్ను అవి ముట్టుకుంటాయో ముట్టుకోవా? బంగారం మీద పడ్డ నీళ్లు మన మీద పడ్డవి మీకు అక్కర్లేదు. అలాగే అక్కర్లా. అందులో గంగేజీమనే చేయ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మి సన్నిధింతుడు అని దండం పెట్టి ఆ నీళ్ళు ఎత్తి మీద పోసుకుంటే చాలు. దీనికోసం బంగారం మీద పడ్డ నీళ్లు పడక్కర్లా. ఎవడు చెప్పాడు? గర్భల మీద పడ్డ నీళ్లు పడితే మంచిది, నాటు బంగారం. కాబట్టి కోరిక నీకు దేవుడు పెట్టలేదు. ప్రకృత్యా నియతాస్వయ. ఈ కోరిక ఎలా వచ్చిందంటే, మీరు ఒకసారి కోరిక కోరతారు, దాన్ని ఫుల్ఫిల్ చేసుకుని ఓ కర్మ చేస్తారు, ఈ పని ఇంకోసారి చేస్తారు, ఇంకోసారి చేస్తారు, అది ప్రకృతి అయిపోతుంది. ప్రకృతి అంటే హ్యాబిట్ అని అర్థం. మీరు ఒకటి చేసి రెండు సార్లు చేసి ఆ హ్యాబిట్ని మనం పెట్టుకున్న హ్యాబిట్ తప్ప. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, నేను దేవుడికి నైవేద్యం పెడితే కానీ ఏ పని చేయను అని పొద్దున్నే కాఫీ తవ్వడే తెలుసులేండి, బిగ్ సైజ్ కప్పులో కాఫీ మంచి చిక్కటి పాలు పోసి పంచదార వేసి కాఫీ ఇవ్వగానే ఆ నీళ్లు కూడా తీసుకురా, ఆ నీళ్లు చల్లి దేవుడికి నైవేద్యం పెట్టి కాఫీ తాగుతారే. ఓకే, తప్పు లేదు, మీరు దేవుడికి నైవేద్యం పెట్టి కాఫీ తా, కానీ దేవుడు చెప్పాడా కాఫీ తాగమని చెప్పాడా దేవుడు? మనం అలవాటు చేసుకున్నాం. అలాగే ఈ కోరికలు, ఈ కోరికలకి తగ్గ పూజలు, ఆ దేవతలు, ఆ నియమాలు, ఇవన్నీ కూడా మనం కల్పించుకుని మనం అలవాటు చేసుకున్నాం. మన అజ్ఞానమే వీటికి అన్నిటికీ మూలంలో ఉన్నది.
ఇది వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని ఎవళ్ళనో నెత్తి మీద మీరు నింద వేయటం అనవసరం. నేను ఒకసారి మొండా మార్కెట్కి వెళ్ళాను ఆ పాత రోజుల్లో, ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉండేది, ఈ సమీపంలో ఉండేది. వెళ్తే వంకాయలు ఉన్నాయి, ముందు ఒక గుట్ట కింద ఉన్నాయి. కొనే గుట్ట సిద్ధంగా ఉంది కదా కొనుక్కుందామంటే అన్నీ పుచ్చులే. ఇంకొంచెం లోపలికి వెళ్తే మంచి వంకాయలు ఉన్నాయి. కాబట్టి మీరు కోరిక మీరు అలాగే అద్దె రంగాల్లోనూ అలాగే ఉంటుంది. మీరు వివేక శక్తిని ఉపయోగించి తత్వాన్ని తెలుసుకోవాలి. కానీ మీరేమో గుడ్డిలో గుడ్డిలాగా వెళ్ళిపోతూ కోరికలు తీర్చి దేవతని కాళ్ళు పట్టేసుకుంటే కోరికలన్నీ తీరిపోతాయని మొదలు పెడితే మీరు ఆలోచించండి, మీ కోరికలు తీరిపోయాయా? తీరే ఏమన్నా అసలు ఏమైనా ఒక వ్యవస్థ వచ్చిందా? కాబట్టి ప్రకృత్యా నియతాస్వయ, దీంట్లో దేవుడు పెట్టాడు లేకపోతే ఋషులు పెట్టారు. ఋషుల్ని ఎవరిని నిందించక్కల, ఋషులు కోరికలు వద్దని చెప్పారు పాపం వాళ్ళు. దేవుడు అసలే వద్దని చెప్పాడు. గీత తీసి చూడండి, శ్రీకృష్ణుడు శంకరుడు ఏ మహాత్ముడైనా సరే వద్దని చెప్పారు. ఈ సంసార వాసనలు పెట్టుకోకుండా ఆయన అని హితబోధ చేశారు. అంతేకాని కోరికలు పెట్టుకోమని ఎవడూ చెప్పలేదు. కోరికలు పెట్టుకోమని చెప్పిన వాడు తెలియని వాడు ఎవడో చెప్పాడు. వాడు తెలియని వాడు చెప్తే నువ్వు తల ఊపేవంటే నీ బుద్ధి ఏమైనట్టు? బుద్ధి అంటే నా అభిప్రాయం జ్ఞానం. కాబట్టి కృతజ్ఞానా సో తమోగుణ స్వభావం కలవాడు ఉంటాడు. వాడు తామస దేవతల్ని ఆరాధిస్తాడు. నాకు తెలుసు మా పల్లెటూరులో, నేను చిన్నప్పుడు వేదన చదువుకునే రోజుల్లో ఒక కుర్రాడు వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో పూజ అన్నాడు. ఏమిటా పూజ అంటే, ఆవేళ వాడు పందిపిల్లని, వాళ్ళ నాన్న పందిపిల్లని దేవతకి బలిచ్చాడు. పందిపిల్లని బలి ఇవ్వమని ఎవరు చెప్పాడు? వాడి తామస గుణం చేత వాడు అలా ఆరాధించాడంట. మా ఊరికి దగ్గరలో పల్లాలమ్మ అని ఓ దేవత ఉండేది. పల్లాలమ్మ అని, పల్లాలమ్మ అంటే సంస్కృత పదం, పల్వలాంబ. అమ్మ అంటే అంబ సంస్కృతంలో, పల్లాలంటే పల్వల, పల్వలం అంటే మాంసం. సో కాబట్టి మేకని బలిచ్చాడు, కోరిక తీరితే మేకని బలిచ్చాడు. ఒక కథ ఉంది, షార్ట్ స్టోరీ, కవులు మంచిగా రాస్తారు. ఓ పిల్లాడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఆ రైతు కొడుకు, ఆ రైతు దగ్గర మేకపిల్ల ఒకటి ఉంది. ఆ మేకపిల్లతోటి వీడు ఆడుకునేవాడు, ఈ పిల్లాడు ఆడుకుంటూ ఉండేవాడు. మేకపిల్లతో ఆడుకునేవాడు, మేకపిల్లలో చక్కగా ముద్దుగా ఉంటాయి, మనకు కూడా ఆడుకోవాలనిపిస్తుంది. ఆ పిల్లాడు ఆ మేకపిల్లతో ఆడుకునేవాడు. ఆడుకుంటూ ఉంటే వాడికి జ్వరం వచ్చింది. తండ్రి కోరిక కోరుకున్నాడు, నా కొడుకు జ్వరం తగ్గిపోతే ఈ మేకపిల్లని బలిస్తాను అని దేవత కోరుకున్నాడు. జ్వరం తగ్గితే మేకపిల్ల బలి ఇవ్వడం ఏమిటి? మందిచ్చి ఆ మందు ఇచ్చేప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి, కానీ జ్వరం తగ్గించమని. మేకపిల్లని బలి ఇవ్వడం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంప్రదాయం? సరే, జ్వరం తగ్గింది, మందు కూడా వేస్తారు కదా, జ్వరం తగ్గింది. జనరల్గా వైరల్ ఫీవర్ తగ్గుతుంది, 3 రోజుల్లోనో 5 రోజుల్లోనో తగ్గుతుంది. దాని ఇంక్యుబేషన్ పీరియడ్ 3 డేస్ ఆర్ 5 డేస్, అది అయిపోయిన వెంటనే తగ్గిపోతుంది. ఆ బాడీ స్కీమ్ యాంటీబాడీస్ నిర్మాణం అవుతే తగ్గుతుంది. మందు వేస్తే ఇంకొంచెం తేలిక, 5 డేస్లో జ్వరం తగ్గింది. వీడు అనుకున్నాడు ఈ మేకపిల్ల బలి ఇస్తానన్న మూలంగా తగ్గింది మొక్కు, దీని పేరు మొక్కు. సో ఈ మేకపిల్లని బలి ఇవ్వడానికి అంతా సిద్ధం చేశాడు. దాని మెళ్ళ పసుపు కొమ్ము కట్టాడు, నడ్డికేమో తోకకేమో మామిడి తోరణం కట్టాడు, ఏ మేకకి దానికి తలకేమో బొట్లు పెట్టాడు. ఈ కొడుకు చూశాడు వాడి వాడు ఆడుకునే వాడికి ఫ్రెండ్ ఆ మేకపిల్ల. నా అమ్మని అడిగారు, అమ్మ ఎందుకు అలా చేస్తున్నారు ఆ మేకపిల్లని? నాన్న బలిస్తారా దీనికి జ్వరం తగ్గితే? సరే, టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్, వాడు ఏం చేస్తాడంటే తండ్రి ఏదో వద్దని చెప్తాడు. నేను ఆడుకుంటాను, నువ్వు బలి ఇవ్వద్దంటాడు. అంటే తండ్రి ఒప్పుకోడు, దేవత కోపం వస్తుంది, బలి ఇస్తానని నేనేమో ప్రామిస్ చేశాను, మొక్కు తీర్చకపోతే కొంపలు అంటుకుపోతాయని బలి ఇవ్వడానికి బరబరా ఇచ్చిపోతాడు. ఇవి కూరలు కూడా వెనకాల వెళ్తాడు. వీడు ఏం చేస్తాడంటే అక్కడ బలి ఇచ్చేటువంటి క్యూలో నిలబెట్టినప్పుడు రహస్యంగా తండ్రి ఒక కప్పు ఛాయ్ తాగడానికి వెళ్ళొచ్చి లోపల ఈ మేకపిల్లని అటేటో తీసుకెళ్లి తాళ్ళు ఉప్పేసి ఉగులు పెట్టేస్తాడు. అది పారిపోతుంది, మళ్ళీ వచ్చి క్యూలో నిలబడతాడు. తండ్రి వచ్చారా మేకపిల్ల ఎక్కడ అంటే ఏమో నువ్వే పట్టుకెళ్ళావు కదా అని దబాయిస్తాడు. తండ్రి నేను మేకపిల్లని బలిద్దామనుకుంటే ఆ మేకపిల్లని ఎవరో అపహరించారు, సరే ఇంకా నేనేం చేస్తాను, ఆ దేవుడికి మరి అదే అనుకుని ఇంటికి వచ్చేస్తాను. అది కథ, షార్ట్ స్టోరీ. నేను సరిగ్గా చెప్పలేకపోయాను, కవి చాలా బాగా చెప్తాడు.
కాబట్టి ఆ చిన్నపిల్లవాడికి ఉన్నంత వివేకం కూడా వీడికి లేదు. ఎందుకంటే తమోగుణ ప్రధానమైనటువంటి ఉపాసన, తమ తమ నియమమాస్థాయ, అలాగే రజోగుణ ప్రధానమైన ఉపాసన ఉంటుంది. సో మొత్తానికి ఈ శ్లోకం అంతా ఈవేళ మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టానేమో నాకు తెలీదు. రాజస దేవతలు ఉంటారు. ఏ దేవత ఏ మీరు తీర్చి రాజస దేవతకు డెఫినేషన్ ఇస్తున్నాను, మీరే డిసైడ్ చేసుకోండి, నేను ఇంక చెప్పను. చాలా చెప్పారు నేను. ఏ దేవత కోరిక తీరుస్తుంది అని మీరు అంటారో ఆ దేవత రాజస దేవత అవుతుంది. ఏమండి, వైరాగ్యాన్ని అనుగ్రహించే దేవత సాత్విక దేవత, గుణములకు అతీతమైనటువంటి ఆత్మస్వరూపుడైన వాసుదేవుడు, అది జ్ఞానానికి సంబంధించినటువంటి వ్యవస్థ. మనం వాసుదేవ సర్వమితి దక్షిణామూర్తిని మీరు భేద దృష్టితో ఉపాసన చేస్తే అది సాత్విక. కోరికలు కావాలని మీరు ఏ దేవతను ఉపాసన చేసినా ఆ దేవత రాజస అవుతుంది. దేవత యొక్క తత్వాన్ని మీ మనస్సు నిర్ధారిస్తుంది. సాత్విక దేవత అల్టిమేట్గా గుణాతీతమైనటువంటి ఆ సర్వవ్యాపకుడైన పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా దర్శించి మానవుడు కృతార్థుడు కావాలి. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. సుగంధిం పుష్టివర్ధనం ఉల్వారుకమివ.